ఎవరే ఆవిడ? ఇదిగో ఈ ఆటకి ఇతిరి అవుతా, అట్ట పావుతూనే ఉంటావా? నీ గిట్టం అయితే సొక్కంగా ఇతిరి చెయ్యి అంటావు, లేకపోతే జిట్ట పావుడు అంటావు. నీతో గొప్ప సిక్కు పడిందే తల్లి. నీ అసికలు అవతల సావుకారు ఇంట్లో నాయుడుగారి ఇంట్లో బదిలీయాలి. మరి సొక్క ఇతిరి చేసుకుంటున్నా? అవును, ఈ సొక్క సావుకారుది కదా. అవును, సావుకారు చంద్ర ఇదే. నువ్వేసుకుంటావా? ఆయన అరుస్తారయ్యో. ఉతుక్కేసిన బట్టలు ఒంటికేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు. పెద్ద చెప్పొచ్చు ఒకలే పా. ఏదోలే లేటైంది పదా. ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా, నేను సావుకర చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసొస్తా. తొందరగా వచ్చే, అక్కడ అమ్మగారి బట్టలు మార్చేస్తా. కుక్కమ్మక నేనే సరే, నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మడతొట్టేసేయ ఉంటది. నువ్వు మడతెడతా ఉంటే అయ్యమ్మ అందేళ్ళ వరకు మడతెట్టించుకుంటానే ఉంటది. అట్టనే ఉంది. సరే సరే నువ్వు వెళ్ళు, తొందరగా వచ్చే. ఎవరు లేరే, ఇప్పుడే నాలుగు సభ్యులను నొక్కెత్త పోరా. ఎవరన్నా సూచి సావుకారే అనుకుంటారులే, అదే ఈ సొక్క వల్ల లాభం. దొంగతనం ఏమో, అయినా దొంగతనం ఎందుకు అవుద్ది? ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా. అదిలే, ఏం చేస్తున్నా? బిల్ల, సబ్బు బిల్ల. నీకెప్పుడు సరుకులు గొడవే, నా గొడవ చూడు. చూడమంటుంటే సత్యం, సావుకారుని కాదని చెప్తే సబ్బు బిల్లం దశ ఎందుకు వేసాం అంటదో ఏమో. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? పెట్టు నెక్లెస్. నేనా? అవును, అందటం లేదు. సరిగ్గా పెట్టు, ఊడకుండా పెట్టవయ్యా. అట్టాగే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కెం పెట్టవని అడిగితేను. ఇక్కడ ఉన్నావేటి? ఇడు ఈరయ్యా. అయ్యయ్యో. అవునే, నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కెం పెట్టమన్నావు, రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు, ఎల్లుండి లంగా బొందు బిగించమంటావు. ఎరా, నా గుడ్డలు వేసుకోదని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను, కానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకోవాలి, నా ఇంటికి రావడం దేనికి? అమ్మ ఆవేశ పడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది. చాలేవయ్యా, నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా? ఈరయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది, అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడైంది. పోసే రచ్చి, నా బట్టలు వేసుకోదా నా ఈరుగడికి నువ్వన చెప్పవే, లేకపోతే నా కుంప కొల్లేరైపోయా ఉంది. వచ్చావా? పొద్దున కబర్ ఎడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు, నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంత జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను. సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే, అనుకుంటావు. ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్టలు ఉతికేది. ఉతికితే? మా నాన్న జరి పంచలు ఆ ఈరిగడమే ఇస్త్రి చేసేది. చేస్తే? చేస్తే ఇంకేమో తెప్పించమ్మా. మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే? అయితేంటి, ఆ తర్వాత జనపాయలు బాధే, అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ జనక్ పాయలు బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరా, తీసుకొస్తాలే. ఏది అర్థమయ్యేలా చెప్పవు, చెయ్యవు. చెప్తా? అమ్మగారు గుడ్డల ముందే బయటపడేసరే రెండు సీరలు రెండు. ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏంటి తాయత కట్టావు? అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది? ఓసి అమ్మ కడుపు కాలా, ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో, నువ్వు అక్కడ ఉన్నావా? నువ్వు ఏరియవా? నువ్వు అనుకున్నాను. అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా కుప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుకునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఇరే ఇది ఏనుగు నలుపు.
నీ అబ్బ నువ్వు కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్క వేసుకుని వచ్చా, మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్క ఇప్పుకొని వచ్చాను. మరి మీరు ఎందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా, నిన్ను అడిగి నేను సొక్క ఇప్పాలా? నిన్ను ఎలా లోపల తగలడా? 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేది రా 600 ఇవ్వను. పోలీసుడు ఇప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. ఒరే షౌకర్ తవ్వుది, ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు, తవ్వుదియా తలుపు తీయమంటుంటే. ఒరే కక్కుర్తి వెనవా, తవ్వుదిరా. ఎట్రా ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా, నన్ను బెదిరిస్తావా? రే నోటుకొచ్చుట్టు వాగావంటే బొక్కల విసిరి తొక్క వస్తావు అనుకున్నావు? తలుపు తీయను. తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకుని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. రే నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే నిన్ను నీ ఒరే ఈరిగా, నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగనండి. అయ్యగారు, అయ్యగారు పంజరా కొడక. అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేమో అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే అంత నా తల రాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్యా అసౌకర్యం మట్లుతికేవాడు. అయితే ఇదేగా చంద్రయ్య తల్లి సాగురు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఇత్తరంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రిమొక్క. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి, అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. మీ ఇద్దరం షాపు నుంచి తీసిన తాత పంచల్లా ఉంటాం. అట్టండి తంటాడ దాన్ని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది, పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు, ఓరు దేవుడు, నేను నీ మొగుడే. మరి నువ్వు సొక్క ఇప్పావా? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుచ్చి తక్కువ ఇప్పాను. చేసుకుంటున్నాను చంద్రయ్య. నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది. అనవసరంగా అరటి తోటకు ఉంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. అదేలే ఆ రామంబాబు దయవల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏముండదు, డబ్బు ముట్టింది, జాగ్రత్తగా లేక చూసుకోండి. పర్వాలేదు రేవయ్య, నీ మీద నాకు నమ్మకం ఉంది. శుక్రవారం లక్ష్మి దొరికింది. పోలీసు వాళ్ళు మనకు సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యన్ ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ గడు. ఇవాళ వాడి దురద నా సరద రెండు తినాలి. దా ఉల్లిపాయ, ఇవాళ్ళని సంగతి అటో ఇటో తేరిపోవాలా? ఆ రోజు ఏమని తిట్టావరా సౌకరు, పైగా ఏమి ఎగనట్టు ఈస్తావా? అయ్యి బాబు, నేను తిట్టడం బాబు, నన్ను వదిలిపెట్టండి. నేను ఈరోనేనండి. ఆ రోజు కూడా నన్ను ఇట్టే సాగుకు అనుకుని సితక బాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. తింటాడు బాబు. నువ్వు ఈరయ్యవైతే నీకు సిల్క్ చొక్కా బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా
చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబర్ రేగిపోయేది. పో ఏమంటా కనపడప్పుడు కొట్టడం బాగులేదండి. ఈ ఎస్ఐ సన్యాసరావు అవుతున్నా ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకారి. ఇయాల ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డే ఎరగాలి, అంతే. దండలండి ఎస్ఐ బాబు గారు. దండాలకి దండలకి లుంగేవాణ్ణి గాను, డబ్బుకి దస్కానికి లుంగేవాణ్ణి గాను, ఇవాళ్ళని ఖాళీ చేయగలిగాడు ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టిపోయింటండి ఇతను ఆ రోజు నన్ను సితుకబాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఏరైనంటావు? అవునండి. నన్ను నమ్మమంటావు? ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్యా. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పెరుగు అనుకున్నావా? రే పోలీసు చోటుతో పెట్టుకుంటే పొడి 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 పోతావు, ఇంటికి పొడి అవుతావు, ఆగిపోయి పోతావు, పొడి పోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కనిపించేటక్కడా? అసలు వీళ్ళిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మ రహస్యం ఏమైంటుంది ఎస్పీ? నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మగారు అమ్మగారు పంపులు అంటుకున్నాయి. ఇది సావుకారు బాబు కాదు. అవునమ్మా, నా మొగుడే బట్టల మూట అక్కడ అడేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు. కాదు నా మొగుడే. కాదమ్మా నా మొగుడే. కాదు కాదు నా వాడే. కాదు కాదు నా వాడు. కాదు నా వాడే. నా వాడే. ఏం మాట్లాడవే? రతిసే మెత్తకుంటే సోతున్నానే. చెప్తున్నాడు నా దూరంగా జరుగు. ఇదిగో నిజం చెప్పకపోయావు అనుకో ఎక్కడ నేను సాధించను. అయితే మన మొదటి రచన ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పు.